హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ కిచెన్. ఈ వీడియో ద్వారా మీకు బటర్ చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. రెగ్యులర్గా చికెన్ ఫ్రై లేదా చికెన్ గ్రేవీ కర్రీస్ని తింటూ బోర్ కొడుతుందా? అయితే ఈ బటర్ చికెన్ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. బటర్ చికెన్ తయారీకి కావలసినవి కొంచెం ఫాస్ట్గా చెప్తాను. చికెన్, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పలావు దినుసులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, పలావు లేదా బగారాకు, కస్తూరి మెంతి, నిమ్మరసం, ఫ్రెష్ క్రీమ్, జీలకర్ర పొడి, టొమాటోస్, బట్టర్, కార్న్ఫ్లోర్, పెరుగు, ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా 1/2 కిలో చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. అందులో 1/2 కప్పు పెరుగు మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. తరిగిన 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. తరిగిన 2 టమాటా ముక్కల్ని వేసుకొని మగ్గేంత వరకు వేయించి ఆ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనము బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని బటర్ని వేసుకొని బటర్ కరిగాక 4 ఇలాచీలు, దాల్చిన చెక్క 4, 4 లవంగాలు, 3 పలావాకులు, 5 మిరియాలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత మ్యారినేట్ అయిన చికెన్ని బ్యాండిలో వేసుకొని 10 నిమిషాల పాటు కలుపుకుంటూ 1/2 ఫ్లేమ్ కంటే ఎక్కువ ఫ్లేమ్తో ఉడకనివ్వాలి. బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న వేయించిన ఉల్లిపాయల మరియు టమాటాల మిశ్రమాన్ని కలుపుకోవాలి. 1 చిన్న గ్లాసు నీరుని కూడా ఆ మిక్సీ జార్లో వేసి ఆ నీటిని కూడా మనము ఈ ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. వీటిని 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని నీళ్ళల్లో కలుపుకొని ఉండలు లేకుండా చూసుకొని ఆ మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. మరి 1-5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు కస్తూరి మెంతిని తీసుకొని చేతితో నలిపి కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కాస్త ఫ్రెష్ క్రీమ్ని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. బటర్ చికెన్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ ఆనంద్ సైనింగ్ ఆఫ్. బాయ్.